हाई अंडी वेलकम टू दि चैनल वीकेंड कदंडी मेमैते बनेरघट्ट नेशनल जू पार्क वेल्लालनी प्लान चेसुकुन्नामु मार्निंग 7 की स्टार्ट अय्यामु रीच अय्येसरिकी 9 अयिपोयिंदंडी अप्पटिके चाला मंदी वच्चेसारु सफारी बस के वेल्लालंटे पर् हेड 350 रूपीस क्यू चाला उंदंडी అయినా కూడా ఒకసారి ట్రై చేయాలని వెళ్ళాము. మేమైతే ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు మీరు కూడా. 45 మినిట్స్ ఉంటుంది సఫారీ బస్. అయితే ఫస్ట్ అయితే డియర్స్ వస్తాయండి, చాలా బాగున్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయండి డియర్స్. అయితే అక్కడ చూడండి మీడే ఎన్ని ఉన్నాయో, అక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి కదా, చాలా ఉన్నాయండి. అసలు చాలా మంచిగా అనిపించింది వాటిని చూస్తూ. అక్కడే చాలాసేపు ఆపిందండి సఫారీ బస్ అయితే. అక్కడ మీరు కూడా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వెళ్ళండి, వెళ్ళి చూసి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నిందో కమెంట్స్లో షేర్ చేసుకోండి నాతో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలిఫెంట్స్ వస్తాయండి. ఇవి వచ్చేసి రైట్ సైడ్ వస్తాయి మనకి, ఎలిఫెంట్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వస్తాయి మనకి. చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నాయో అవన్నీ, చాలా ఉన్నాయండి అసలు. ఇప్పుడైతే ఎలిఫెంట్స్ వస్తాయి చూడండి. ఇప్పుడు చూడండి ఒక వెహికల్లో గ్రాస్ వస్తాయి, అవి తీసుకొని ఎంత మంచిగా తీసుకొని అవి తింటున్నాయి చూడండి. అవి బండిల్స్ అక్కడ చూడండి. ఇంకొక చిన్న ఎలిఫెంట్ ఉంది, అది డేస్ బేబీ అనుకుంటా, చాలా చిన్నగా ఉంది. మిస్ అవ్వకుండా చూడండి, అది ఉంది అక్కడ కనిపిస్తుంది నీట్గా. వాటి మదర్ పక్కన ఎంత మంచిగా నడుస్తూ ఉందో కదా. సఫారీ అయితే వాటి దగ్గర చాలాసేపు ఆపుతుందండి, మనమైతే అన్నీ బాగా చూడొచ్చు. బెస్టే అనిపించింది 350 రూపీస్. నెక్స్ట్ టైగర్ వచ్చింది చూడండి. ఇదైతే అసలు ఎంతసేపు చూసా లేవనే లేవలేదు, పడుకునే ఉన్నాయి. అక్కడ 4 ఉన్నాయి టైగర్స్, 4 అలానే ఉన్నాయి, పడుకో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ బియర్ చూడండి ఎంత బాగా తిరుగుతూ ఉందో. అటు ఇటు తిరుగుతూనే ఉండింది అక్కడ బస్సు ఉన్నంతసేపు, అలానే అటు ఇటు వాకింగ్ చేస్తుంది అనుకుంటా. అది కూడా హెల్త్ కాన్షియస్నెస్ తో. నెక్స్ట్ లైన్స్ వస్తాయండి చూడండి. అసలు లైన్స్ కూడా చాలానే ఉన్నాయి అక్కడ. ఇటు సైడ్ 3 ఉన్నాయి, ఒక సైడ్ 1 ఉండింది. మేము వెళ్ళినప్పుడైతే ఇటు సైడ్ ఉన్నది క్రాస్ చేసి రోడ్ ఇటు సైడ్కి వచ్చింది, చాలాసేపు రోడ్ మిడిల్లోనే ఉండింది, అసలు వే ఇవ్వలేదు బస్సు వెళ్ళడానికి. చూడండి అక్కడ ఒక లైన్ వేసేసి ఉంది. ఈ టైగర్స్ అయితే ఎక్కడ చూసా పడుకొనే ఉన్నాయి అసలు, అవి యాక్టివ్గానే లేవు, పడుకొని నిద్రపోతూ ఉన్నాయి. ఫస్ట్ వెళ్ళగానే సఫారీ కంప్లీట్ చేసుకోండి, తర్వాత మొత్తం జూ మొత్తం తిరిగి చూడొచ్చు. మేమైతే ఫస్ట్ సఫారీని కంప్లీట్ చేసుకున్నాము. మేము 9కి వెళ్తేనే చాలా క్యూ ఉండింది. సఫారీ అప్ టు 12 o'clock వరకే ఉంటుంది అనుకుంటా. వీలైనంత వరకు ఫస్ట్ సఫారీ కంప్లీట్ చేసుకోండి, ఆ తర్వాత మొత్తం జూ అంతా చూసేసి ఈవినింగ్ వరకు బాగా ఎంజాయ్ చేయొచ్చు.
మేము నెక్స్ట్ సెకండ్ వచ్చేసి బటర్ఫ్లై పార్క్ చూసామండి. చాలా బాగుంది, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కూడా అక్కడ వాళ్ళు బటర్ఫ్లైస్ గురించి. బాగుంటుంది, అది కూడా ఒకసారి విజిట్ చేయండి. 50 రూపీస్ ఛార్జ్ ఏమో పర్ హెడ్. నెక్స్ట్ జూలో చాలా బర్డ్స్ ఉన్నాయండి, చాలా టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, అవి చూసేసాము. నెక్స్ట్ స్నేక్స్ ఉన్నాయండి. మా ఫ్రెండ్స్ అయితే భయపడి అస్సలు రాలేదు స్నేక్స్ సైడ్ అయితే, అమ్మాయి చాలా భయపడింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి.